వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమై బరిలో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ ఐక్య కూటమికి ఏర్పడేందుకు ముందడుగు వేస్తాయి. పాట్నా బెంగళూరు సమావేశాలు విజయవంతం కావడంతో కూటమిలో జోష్ పెరిగింది. దీంతో విపక్షాలు మళ్ళీ ఒకసారి ముంబైలో సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మహారాష్ట్ర యూనిట్ స్పష్టం చేస్తుంది. ఈ కూటమి కోసం అధికారిక లోగో లాంచ్ చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ముంబైలో ఇండియా కూటమి భేటీ కాబోతోంది. మూడో సమావేశానికి సోనియా గాంధీ హాజరు కాబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, రేపటి నుంచి జరిగే భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు, ఇంకా చాలా పార్టీలు మా కూటమిలో చేరే అవకాశం ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు నేతలు? గుడ్ మార్నింగ్ సతీష్. ఇక ఇండియాలో ఇండియా కూటమి సమావేశానికి ముంబై నగరం వేదిక అవుతుంది. ఇక ఆగస్టు 31 సెప్టెంబర్ 1 రెండు రోజుల్లో ఈ విపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఇది మూడవసారి భేటీ. మొదటి భేటీ పాట్నాలో జరిగింది, అది జూన్ 23న జరిగింది. తర్వాత రెండవసారి భేటీ అంటే బెంగళూరులో జరిగింది, జూలై 17-18 తేదీల్లో అయితే జరిగింది. మొత్తంగా ఇది మూడవసారి భేటీ. మొదటి నుంచి ఇప్పటి వరకు మొదటి భేటీలో పార్టీలోకి ఆహ్వానించారు చాలా కూటమిలోకి. మొత్తంగా 26 పార్టీలు ఒక దగ్గరికి రావడానికి మొదటి సమావేశం అయితే, మరి రెండవ సమావేశానికి పార్టీ పేరు, పార్టీలోకి వచ్చిన వారందరికీ ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి అంటూ కూడా సమావేశానికి సంబంధించి ఆ రెండవ సమావేశంలో జరిగింది. మరి ఇప్పుడు మూడవ సమావేశానికి ముఖ్యంగా 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు పైన చర్చించ యోచనలో ఉన్నారు. అన్ని పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఈ జరిగే ముంబైలో జరిగే భేటీలో దోహదపడుతుంది. ముఖ్యంగా సభ్యుల పేర్లను ముంబైలో జరిగే సమావేశంలో చర్చించి ఖరారు చేస్తారంటూ కూడా సమాచారం అయితే ఉంది. ఎందుకు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు అని అంశాలు మనం తెలుసుకున్నట్లయితే, 26 పార్టీలు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి ఎవరి మధ్య ఈ భవిష్యత్తులో 2024 ఎన్నికల నుంచి తర్వాత భవిష్యత్తులో ఎటువంటి చర్చనీయాంశం కాకుండా, వివాదాలు కాకుండా ప్రతి ఒక్కరూ ఒకే ఎజెండాతో బీజేపీని గద్దె నుంచి దించడానికి మాత్రమే కలిసి వెళ్ళడానికి ఈ సమన్వయ కమిటీ పనిచేస్తుంది. 11 మంది సభ్యులు కీలకంగా పనిచేయబోతున్నారు అంటూ కూడా ఇప్పుడు ఇండియా కూటమి సభ్యులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు చూసుకోవాలి, ఈ సమావేశానికి 31 సాయంత్రం 7 గంటలకు ముంబై నగరంలో డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 1 సెప్టెంబర్ సమావేశం జరిగినట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాను, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సురేన్, ఇక ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, ఇక సిపిఐ పార్టీ నుంచి డి రాజా, సిపిఎం పార్టీ నుంచి సీతారాం యెచూరితో పాటుగా మిగిలిన 26 విపక్ష పార్టీల సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ ఈ మూడోసారి భేటీలోకి కీలకంగా రాబోతున్నారు. సోనియా గాంధీ కూడా ఇక్కడ మనం ఒక కీ రోల్ చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని గతంలో నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి, ఇప్పుడు ఆమెకు ఉన్న అనుభవం ఇప్పుడు ఇండియా కూటమిలో ఎలా ఉపయోగించుకోబోతున్నారు, ఆమెని కీ రోల్ గా పెట్టి దేశంలో ఉన్న ముందుకెళ్ళడానికి ఎలా చూసుకోబోతున్నారు అన్న అంశాలు మాత్రం ఇప్పుడు ముంబైలో జరిగి భేటీలో తెలుసుకోబోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ గురించి కీలకంగా చూసుకున్నట్లయితే డౌన్ ఫాల్ నుంచి ఇప్పుడు హై ఫాల్ గా అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి ముందుకు ఎదుగుతున్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత కర్ణాటకలో విజయం తీరం తర్వాత ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ జోష్ అయితే పెరిగింది. ఈ జోష్ ను వాడుకోవాలంటూ కూడా ఇండియా కూటమి సభ్యులు అయితే భావిస్తున్నారు. మరి 2024 లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో సీట్ల పంపకంలో ఏ ప్రాంతంలో ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉంది, ఏ నాయకుడు అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, కూటమిలో ఉన్న సభ్యులకి అందరు కూడా ఒకే ఒక వ్యక్తికి అక్కడ ఇప్పుడు ఒకవేళ
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లోక్సభ స్థానానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఫుల్ మెజారిటీతో గెలుస్తారో సర్వే ఏవైనా చెప్తే వారికే పూర్తిగా మిగతా పార్టీల సభ్యులందరూ కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీజేపీ ప్రస్తుతానికి 2019 నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే లోక్సభలో 330 పార్టీలకు స్థానాలతో ఆధిక్యంలో ఉంది, అంటే గెలుపులో ఉంది. సో వాటిని దించి లోక్సభలో 543 గాను 2/3 పార్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశాలకి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఎలాంటి అంశాలతో ముందుకెళ్తారన్న దానికి ఇప్పుడు ముంబైలో జరిగే ఈ సమావేశానికి కీలక అప్డేట్ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.